ఇక్కడ చేసే పని ఏంటి నాయకులకు ఉండే వాళ్ళంతా కూడా భూమి 5 లక్షలు కొని 60 లక్షలు కన్నారు హౌస్ సైట్స్ కోసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే కాదు మధ్య వ్యాపారం తెలంగాణ మధ్య ఇక్కడికి వస్తాది ఇక్కడ ఒక మహానాయకుడు ఉన్నాడు ఆయన ఏదో పెద్ద విర్రవీగిపోతా ఉంటాడు ఎమ్మెల్యే కూడా లెక్కలేదు ఆయనకు నేను చెప్తున్నా నీ ఆటలు నా దగ్గర సాగావు గట్టిగా అరిస్తే పెద్ద నాయకుడు అనుకుంటున్నావు కానీ అరవడం కాదు రౌడీజం చేయడం కాదు సేవ చేసే కార్యక్రమానికి నాంది పలుకు కానీ సేవ చేయలేని వ్యక్తివి రౌడీజం చేసే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి వీళ్ళ సైకో ఒక నాయకుడు ఉన్నాడు నియోజకవర్గానికి ఒక సైకోను తయారు చేస్తున్నాడు వీళ్ళందరినీ ఊరి మీద పంపిస్తున్నాడు మళ్ళా గంజాయి కూడా ఇస్తున్నాడు వీడికి ముందే కోతి కళ్ళు దాగింది ముళ్ళు కొట్టింది ఇంక మనం చెప్పక్కర్లా వీడ కథ డాన్సులు చేస్తా ఉంటారు గాని ఎవరు భయపడక్కర్లా తాట తీస్తా వదిలిపెట్టే సమస్య లేదు ఏం తమ్ముళ్ళు ఇక్కడ ఒకసారి చూడండి 1400 కోట్ల రూపాయలతో ఏపీఐసి భూమి ఉంటే 1400 ఎకరాలు ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక్క ఇండస్ట్రీ రాలా ఇంకో పక్కన ఈ నంది కొట్టుకూరుకు తాగునీళ్ల కోసం అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చి వాళ్ళని 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇచ్చారా మీకు ఆ నీళ్లు వచ్చాయా నీళ్లు మరి ఎట్లా మీకు కోపం రాదే రాలా ఒక తమ్ముడు చూపిస్తున్నాడు పక్కన మురిక్కాలవ ఆ మురిక్కాలు చూస్తే వాసన వస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పని చేయన వాళ్ళని ఈ మురిక్కాలలో ముంచేస్తే బుద్ధైనా వస్తాది వీడకు అంత దుర్మార్గులు వీళ్ళందరూ కూడా నేను అందుకనే అడుగుతున్నా తమ్ముళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాడు నేను బటన్ నొక్కుతున్నానని బటన్ నొక్కడం కాదు బటన్ బొక్కుడు ఎక్కువైంది పైన బటన్ నొక్కుతాడు కింద ఇంకో బటన్ నొక్కుతాడు పైన 10 రూపాయలు పంపిస్తాడు కింద 90 రూపాయలు ఆగేస్తాడు అవునా కాదా అన్నిట్లో అవినీతి ఉందా లేదా ఏం తమ్ముళ్ళు మీరు తాగే మద్యం ఏంటి అది మద్యమేనా అది తెచ్చాడు మా తమ్ముడు చూపిస్తున్నాడు చూడండి సార్ అని అలాంటి నాసీ రకం మందులు మీకు ఇచ్చాడు ఏ బ్రాండీ షాపులైనా సరే బిల్లిస్తున్నారా మీకు ఎక్కడికి పోతుంది డబ్బులు తాడేపల్లి కొంపకపోతుంది మీకు బాధ ఏదో మీ రక్తాన్ని తాగడం కదా ఇది అన్యాయం అవునా కదా మీ ఊర్లో ఒక తోపుడు వండి ఉంది అక్కడికి పోతే మీరు ఫోన్లో గూగుల్ పే కింద ఇవ్వచ్చిన డబ్బులు ఇక్కడ మీ తోపుడు బండ్లు ఇవ్వచ్చు బ్రాండీ షాపులు లేదు అంటే ఎలాంటి కిరాత కూడా మీరు చూడాలి ఈ ఊర్లో ఇసుక ఈ ఊరో దొరుకుతుందా మీకు ఎక్కడ దొరుకుతుంది హైదరాబాద్ లో బెంగళూరులో దొరుకుతుంది ఇక్కడ ఇసుక ఎవరు ఇసుక అసలు మీరు ఆలోచిస్తే అది కూడా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలే ఉంటారు ఇసుకలు దంద మద్యం దంద భూగర్భ ఖనిజ సంపద దోపిడీ కడాన తమ్ముళ్ళు ఏమారితే మీ భూమి కూడా ఉండదు దాన్ని కూడా లాగేసుకుంటారు మీ ఆస్తులు కూడా లాగేసుకుంటారు మాట్లాడితే కరెంటు ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయా కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగాయి కరెంటు ఛార్జీలు 8 సార్లు పెరిగాయి అవునా కాదా ఆ రోజు నేను ఒక మాట చెప్పా మీకు జ్ఞాపకం ఉందా
నేను కరెంటు ఛార్జీలు పెన్షన్ చెప్పాను జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నందికొట్కూరు నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల సందర్శన అని చెప్పి వచ్చి అన్ని ప్రాజెక్టులు రాయలసీమలో ఉన్న అన్ని ప్రాజెక్టులు తనే నిర్మించినట్లా రాయలసీమలో ఉండే రైతాంగాన్ని మొత్తం తనే కాపాడినట్లా ఈరోజు ఆయన అబద్ధపు మాటలు చెప్పి అదే రకంగా నందికొట్కూరు నియోజకవర్గంలో మహానాయకుడు ఉన్నాడు దౌర్జన్యాలు చేస్తున్నారు వీలైతే సేవ చేయండి అని చెప్పి ప్రగల్భాలన్నీ పలికి నీతులు చెప్పి ఈరోజు అందరిపైన బుడద జల్లి వెళ్ళిపోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒక ముచ్చుమారి లిఫ్ట్ని సందర్శించడమే కాకుండా బనకచెర్ల ప్రాజెక్టును కూడా సందర్శించడం జరిగింది. సరే చంద్రబాబు నాయుడు గారు మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులపైన నిజంగంటేనే అంత చిత్తశుద్ధిగానే ఉంటే ముఖ్యంగా మీరు మాట్లాడిన మాట ఈరోజు తెలుగు గంగ ప్రాజెక్టు గురించి మాట్లాడినారు. తెలుగు గంగ ప్రాజెక్టు ఎవరి హయాంలో జరిగింది? తెలుగు గంగ ప్రాజెక్టు రావడానికి గల కారణం ఎన్టీ రామారావు గారు. తెలుగు గంగ ప్రాజెక్టులో భాగంగా వెలిగోడు రిజర్వాయర్ని నిర్మించింది, పనులు ప్రారంభించింది, నిర్మించింది, పూర్తి చేసింది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత తెలుగు గంగ ప్రాజెక్టులో భాగంగా బ్రహ్మంసాగర్ ప్రాజెక్టుని ప్రారంభించింది, పనులు చేసింది ఎన్టీ రామారావు గారు. కానీ ఎన్టీ రామారావు గారి టెన్యూర్ అయిపోయిన తర్వాత మీరు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 9 సంవత్సరాల కాలంలో బ్రహ్మంసాగర్ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయినారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2007 సంవత్సరంలో జలయజ్ఞం కింద బ్రహ్మంసాగర్ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. దీన్ని కూడా మీ క్రెడిట్లోనే వేసుకుంటారా? అంతసేపు మీరు తెలుగు గంగ ప్రాజెక్టుల గురించి మాట్లాడినారే, ఎందుకు బ్రహ్మంసాగర్ పనులు చేయలేకపోయినారో ఒక్కసారి ప్రజలకు మీరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. అంతేకాకుండా ఈరోజు రాయలసీమలో ఇరిగేషన్ గురించి మాట్లాడితే, ఎవరైనా ఇరిగేషన్ గురించి మాట్లాడితే పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడేటప్పుడు దాని యొక్క సామర్థ్యం పెంచే విషయంలో మీ యొక్క కృషి ఎంత, మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత, అది ఒక్కసారన్నా చెప్పగలిగినారా? 1986లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీరు ఉన్నప్పుడు ఆ రోజు మీరే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని స్టేట్మెంట్ ఇచ్చినారు ఆ రోజు? ఎన్టీ రామారావు గారు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 100,000 క్యూసెక్కులకు పెంచేదానికి అనుమతి ఇచ్చినారు, పెంచేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ఆ రోజు మాట్లాడడం జరిగింది. సరే మాట్లాడినారు కదా, ఎన్టీ రామారావు గారి టెన్యూర్ అయిపోయిన తర్వాత మీరు 9 సంవత్సరాలు 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కనీసం ఒక్కసారి కూడా పోతిరెడ్డిపాడు వైపు కన్నెత్తి చూడలే ఎందుకని చంద్రబాబు నాయుడు గారు? కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 తర్వాత 11,500 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న పోతిరెడ్డిపాడుని 44,000 క్యూసెక్కు దాన్ని సామర్థ్యం పెంచింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారా? అది మీరు మర్చిపోయినారా? ఈరోజు అదే పోతిరెడ్డిపాడును 80,000 క్యూసెక్కులకు దాని సామర్థ్యాన్ని పెంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులకు నీరు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తప్పిస్తుంటే దాన్ని కూడా విమర్శిస్తున్నారే, అది ఎంతవరకు న్యాయం నారా చంద్రబాబు నాయుడు గారు? ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు, ఒక్కటే మాట ఒక్కటే విషయం మీరు నిజం చెప్పండి. ఈరోజు జియో నెంబర్ 69 తీసుకొని వచ్చి శ్రీశైలం ప్రాజెక్టు మినిమం డ్రాయింగ్ లెవెల్ 854 నుంచి 834కు తగ్గించి రాయలసీమ ప్రజలు, రాయలసీమ రైతాంగం పుట్టగొట్టింది మీరు కాదా? అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ 69ని సవరించి జీవో నెంబర్ 107ను తీసుకొని వచ్చి మళ్ళా మినిమం డ్రాయింగ్ లెవెల్ని 854కు తీసుకొని పోతే మీరేం చేశారు ఆ రోజు? ఇదే ప్రకాశం బ్యారేజ్ దగ్గర మీ పార్టీకి సంబంధించిన నాయకులైనటువంటి కోడెల శివప్రసాద్ను, దేవినేని ఉమాను పెట్టి ఒక్క బకెట్ నీళ్లు తీసుకొని పోయినా కూడా తలకాయలు లేస్తాయని చెప్పి డెల్టా ప్రాంత ప్రజలకు, రాయలసీమ ప్రజలకు మధ్యన కొట్లాట పెట్టాలని చూసినారే, ఇది వాస్తవం కాదా? మాట మాట్లాడితే అబద్ధమా? ఇంకా మీరు గొప్పగా ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పే మాట పులివెందులకు నీళ్ళు ఇచ్చినా అని చెప్తావా? సార్, గండికోట రిజర్వాయర్ నిర్మించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. గండికోట నుంచి లిఫ్ట్ చేసి నీళ్లను పైడిపాలెంకు తీసుకొని పోయి అక్కడి నుంచి పులివెందులకు ఇవ్వాలని చెప్పి సర్వే చేయించింది కానీ, ఆలోచన కానీ అన్ని చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మీరు ఏం చేసినారు సార్? చివరిలో వచ్చి 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం పులివెందులకు నీళ్ళు ఇచ్చింది నేనే, రాయలసీమకు నీళ్ళు ఇచ్చింది నేనే, నా శత్రువులకైన పులివెందులకు కూడా నేను నీళ్ళు ఇచ్చినా అంటే నాది ఎంత గొప్ప మనసు అని చెప్పి రాజకీయంగా వాడుకునేదానికి, నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా చిత్రీకరించుకునేదానికి ఇంత నీచానికి దిగజారాలా? నిజంగానే నీకు ఇరిగేషన్ ప్రాజెక్టులపైన అంత చిత్తశుద్ధి ఉంటే, అంత కమిట్మెంట్ ఉంటే సార్, జీడిపల్లి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ హంద్రీనివా ద్వారా నీళ్లను జీడిపల్లి రిజర్వాయర్కు, అక్కడి నుంచి కదిరి వరకు కూడా పనులు అయిపోయినాయి. అక్కడి నుంచి మీ కుప్పానికి కేవలం ఒక 160 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఆ పనులు ఎందుకు పూర్తి చేయలేదు సార్ చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు ఉన్నట్టుండి
మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులు గుర్తొచ్చినాయి, రైతాంగం గుర్తొచ్చింది, వ్యవసాయం గుర్తొచ్చింది, అన్నీ ఎందుకు గుర్తొచ్చినాయి నీకు? రేపు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఒక 10,000 కోట్లు ఇచ్చింది కాబట్టి ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఎక్కడ రైతాంగంలో కూడా గొప్పోడైపోతాడో అని ఒక అసూయతో ఈరోజు మీరు కొత్తగా వచ్చి ప్రాజెక్టుల సందర్శన అని పెట్టి ఇలా బురద జల్లడం 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే మీకు ఎంతమాత్రం కూడా తగదని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు మాట్లాడే మాటలు ఒక చోటికి పోతాయేమో, 2,000 కోట్లు నేను ఖర్చు పెట్టిన ఇరిగేషన్ కోసం అని మాట్లాడడం, ఇంకొక ప్రాంతానికి పోయి 5,000 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పడము, ఈరోజు మళ్ళీ కడప జిల్లాకు పోయి 12,000 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పడము, మీరు ఫస్ట్ ఫిగర్స్లో అన్న ఒక క్లారిటీ ఉంటే గాన బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇరిగేషన్లో మీరు మేజర్గా దేనికి ఖర్చు పెట్టినారా అంటే నీరు చెట్టు కార్యక్రమానికి ఖర్చు పెట్టినారు. మా నందికొట్కూరు నియోజకవర్గంలో నీటి ఉనకలో నీరు చెట్టు చేసినారు. కాబట్టి 100 కోట్లు మీరు, మీ లీడర్లు, మీ కార్యకర్తలు తినడానికి ఈ ఇరిగేషన్ అనే ఒక డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ